Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫలితాల తర్వాత షర్మిల భవిష్యత్తుపై సాక్షి సంచలన కథనం. ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఏపీలో తొలి ఎన్నికలను ఎదుర్కొన్న వైఎస్ఆర్ షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటి, దీనిపై ఎవరెవరు ఎలా కామెంట్ చేసినా పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ జగన్కి సంబంధించిన సాక్షి మీడియాలో కథనం వచ్చిందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. కొంతకాలం షర్మిల విషయంలో అంటి ముట్టనట్లుగా ఉన్న సాక్షి మీడియా ఆమె ఆరోపణలు, వివేక హత్య కేసు విషయంలో ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. పోలింగ్ తర్వాత ఇప్పటి వరకు షర్మిలను పక్కన పెట్టిన సాక్షి తాజాగా ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటనే విషయంపై ఆసక్తికర కథనాన్ని ఇచ్చింది. షర్మిలకు కడప పార్లమెంట్ సెగ్మెంట్లో డిపాజిట్ కష్టమని సాక్షి కథనం సారాంశం. ఆ పార్లమెంటు పరిధిలోకి వచ్చే 10 అసెంబ్లీ సీట్లలో కూడా కాంగ్రెస్ నిలబెట్టిన అభ్యర్థులు డిపాజిట్ కోల్పోతున్నారని, దీంతో షర్మిల వ్యక్తిగత ఇమేజ్ కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతుందని వార్తలు ఇచ్చారు. ఎన్నికల వేళ ఆమె ఎప్పుడూ వెళ్ళని గ్రామాలకు కూడా వెళ్ళి కొంగు చాచి మరీ ఓట్లు అభ్యర్థించారని, అయినా కూడా సెఫాలజిస్టులు ఆమెను పట్టించుకోలేదని, డిపాజిట్లు కూడా దక్కవంటున్నారని చెప్పుకొచ్చారు. అంటే వివేక సెంటిమెంట్ అస్త్రం కూడా కడపలో షర్మిలకు ఉపయోగపడలేదని ఆ కథనం సారాంశం. ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్లో కూడా షర్మిలపై వ్యతిరేకత పెరుగుతుందని అంటున్నారు. కడపలో షర్మిల తరఫున తొలి విడత ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్న డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి రెండో విడతలో ఆమె పక్కన లేరని, తులసిరెడ్డిని ఆమె కావాలని దూరం పెట్టిందని చెబుతున్నారు. కాంగ్రెస్లో క్రియాశీలకంగా ఉన్న నాయకులను కూడా షర్మిల పట్టించుకోలేదని, వారంతా ఆమెకు పార్టీకి దూరమయ్యారని, ఫలితాల తరువాత పరిస్థితి మరింతగా మారుతుందని తేల్చి చెబుతున్నారు. షర్మిల నాయకత్వం వల్ల ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవకపోగా మరింత దిగజారుతుందని, నాయకులంతా పార్టీకి దూరం అవుతున్నారని సాక్షి ప్రత్యేక కథనాన్నివ్వడం విశేషం.